हाय फ्रेंड्स, गुड ईवनिंग। इप्पुडु टाइम वच्चेसी 9:25 अवुतुंदि। सो नेनु ई रोजु ओक रेंडु वीडियोस अंटे मुख्यमैन टापिक्स अयिते पेडतानु। ओकटि सरदागा चेसिंदि, ओकटि वच्चेसि मीकु यूस्फुल टिप अन्नमाट। सर, ई टाइम्लो इला कूर्चोनि वीडियो एंटि अंटे, याक्चुवल्गा असलु पगल असलु टाइम उंडट्लेदु। ఎందుకంటే ఇప్పుడు గార్డెనింగ్ వర్క్ ఒకటి పెట్టుకున్నాను. సో గార్డెనింగ్ ఇంట్లో పనులు అన్నీ సరిపోతున్నాయి. పైగా ఈ లాక్డౌన్ వల్ల మనం ఒక టైం పెట్టుకొని వెజిటబుల్స్ తీసుకొచ్చుకోవడం, తర్వాత ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకొచ్చుకోవడం, ఇలానే టైం సరిపోతుందన్నమాట. సో దానివల్ల వీడియోస్ చేయాలి అంటే కూడా టైం ఉండట్లేదు. కానీ ఖచ్చితంగా మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి మనం ఖచ్చితంగా ఒక వీడియో అయితే డైలీ అప్లోడ్ చేయాలి కదా, లేకపోతే మీతో నాకున్న కమ్యూనికేషన్ ఖచ్చితంగా పోతుంది. సో ఎందుకంటే మీరు నన్ను అంతగా ఆదరిస్తున్నారని నాకు అర్థమవుతోంది. సో అందుకే నేను ఈ వీడియో ఇలా కాసేపు మీతో మాట్లాడేసి ఆ తర్వాత వీడియో యాడ్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. సో ముఖ్యమైన టిప్ ఏంటి అంటే, మనం ఇప్పుడు ఈ కరోనా పరిస్థితులలో ఒక్కసారి ఒక 4 రోజులకు ఒకసారి, ఒక 5 రోజులకు ఒకసారి అలా మనం వెజిటబుల్స్ తీసుకొచ్చి పెట్టుకుంటాం కదా. సో అయితే మనం ఒక వారం రోజులు మనం వెళ్ళలేకపోయినా కూడా మార్కెట్కి, అవి ఫ్రిడ్జ్లో పెడితే కూడా పాడైపోతుంటాయి. కానీ అలా పాడవకుండా మనం ఎలా కూరగాయల్ని సేవ్ చేసుకోవాలి అన్నదే నేను ఇప్పుడు వీడియో చేయబోతున్నాను. సో ఒకవేళ మీకు కనుక ఆ యూస్ఫుల్ టిప్ తెలిసి ఉంటే ఓకే, ఈ వీడియో స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. ఒకవేళ తెలియకపోతే వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత నేను గార్డెనింగ్ వర్క్ స్టార్ట్ చేశాను కదా, అయితే ఒక మట్టి కుండని మా పప్ప చాలా ఈజీగా చాకచక్యంగా కష్టపడి దాన్ని 2 భాగాలు చేశాడు, 2 తొట్లు తయారు చేశాడు. సో ఆ వీడియో కూడా సరదాగా ఉంటుందని నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ పరిస్థితుల్లో మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. కనిగిరిలో అయితే చాలా కేసెస్, ఎవ్రీడే డెత్ అనేది వింటున్నాం. మన పక్క ఇంట్లోనో, మన పక్క వీధిలోనో, మన ఎదురింట్లోనో, పక్కింట్లోనో ఈ విధంగా మనం అలా వినాల్సి వస్తుంది. నిజంగా పరిస్థితులు తలుచుకుంటే చాలా అంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. అందుకే న్యూస్ చూడాలి అనిపించట్లేదు, అలాగే పేపర్ చూడాలి అనిపించట్లేదు. సరే, ఒక దినం మనకి ఉదయించింది అంటే ఈ 24 గంటలు మనల్ని మనం బ్రతికుంటే ఓకే. రాత్రి అయ్యాక రేపు మనకు ఉంటుందా లేదా అనుకుంటూ నిద్రపోవడం, ఆ మరుసటి రోజు ఉంటే హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఇదే జీవితం అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితులు మళ్ళా ఎన్ని రోజులు కొనసాగుతాయో తెలీదు. ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు పరిస్థితులు ఇలా లేవు. అప్పుడన్నా కొంచెం అంటే ఇప్పుడున్నంత బాధ వేదన అయితే అప్పుడు లేవన్నమాట. అప్పుడు కొంచెం భయం ఉండేది. ఇప్పుడు భయం కంటే కూడా దిగులు, వేదన అనేది ఎక్కువైపోతుంది. ఎనీవే, మీ ఇంట్లో పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ ఉండుంటారు. సో వాళ్ళందరినీ మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో మీ అందరి క్షేమం నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోస్ కంటిన్యూ చేద్దాము. సో చూసేయండి ఆ టిప్ ఏంటి అనేది, తర్వాత మా పప్ప ఎలా కుండని 2గా బద్దలు చేశాడు అనేది వీడియో చూసేసేయండి. మనం యాక్చువల్గా ఇప్పుడున్న ఈ లాక్డౌన్ టైంలో వారానికి ఒకసారి లేదంటే 2-3 రోజులకు ఒకసారే మనము కూరగాయలు తీసుకొచ్చుకుంటాం. అయితే మనం తెచ్చుకున్న కూరగాయలు 10 రోజుల వరకు ఫ్రిడ్జ్లోనే ఫ్రెష్గా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇది నా సొంత ఎక్స్పెరిమెంటు, ట్రై చేశానన్నమాట. చేస్తే సక్సెస్ అయింది. నాకు సక్సెస్ అయిన విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఏంటి అంటే, మనము కూరగాయలు తెచ్చిన వెంబడే ఒలుచుకొని వాటిని జాగ్రత్తగా ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో సేవ్ చేసుకుంటాం కదా. అలా ప్లాస్టిక్ కవర్లో పెట్టి సేవ్ చేసుకోవడం అన్నది ఆనవాయితీ, మనం ఫస్ట్ నుంచి చేస్తున్న పనే అది. అయితే నేనేం చేశాను అంటే, ఒకరోజు కొత్తగా పేపర్లో, న్యూస్ పేపర్లో చుట్టి మళ్ళీ కవర్లో పెట్టి లోపల పెట్టాను.
అలా పెట్టడం వల్ల ఆ టమాటా అయితే ఖచ్చితంగా 10 రోజులు ఉండి తీరింది నిమ్మకాయలు అయితే నెల రోజులు ఉన్నాయి సరే చూద్దాం అన్నీ నేను తీసుకొచ్చుకున్నాను ఈ రోజు ఈ క్యాప్సి కూడా ఇక్కడ ఇట్లా మెత్తగా అయిపోయి నలిగినట్టు అయిపోయి పాడైపోద్ది కదా సో అట్లా ఉండదన్నమాట न्यूज पेपर मल्ल उपयोगपड़ता है मन की न्यूज पेपर एपड़कू मल्ल सो मल्लूज पेपर ने मल्ल इंकोसार उपयोग इपड़े का इंकोसार पेपर यूज त्वर पड़पाई का मिनीम वार रोज निवेदी मिनीम वार रोज मेन टास्क मन की टमाटा टमाटा इला पोटल कट्कना पर्वे टमाटा एंटे खचिंग कवर पेवाली पोटल कटे सो ने वरीपड़ ना इंटीको मिगता कटेस्ता
ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా యొక్క చిట్కా సో ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి 100% సక్సెస్ఫుల్ అవుతుంది మీకు నేను ఇదివరకు కూరగాయలు తీసుకొచ్చుకొని అవి పాడైపోయి చాలా పడేశాను సో అది జరిగిన తర్వాతే నేను ఈ ప్రయోగం చేశాను సక్సెస్ అయ్యింది నాకు అందుకే నేను మీకు చెప్పాను సో ట్రై చేయండి ఇప్పుడు ఉన్న లాక్డౌన్ టైం లో మనం ఎక్కువగా కూరగాయలకు వెళ్ళలేం కాబట్టి బయట తిరగలేం కాబట్టి సో ఒక్కసారి తీసుకొచ్చి పెట్టుకుంటే మనకి ఇది ఫ్రెష్ గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పప్ప కుండని రెండు భాగాలు చేస్తున్నాడు ఒకటి వచ్చేసి మనం ఏదైనా ట్రే మీద పెట్టుకొని పెంచుకోవచ్చు మరొకటి ఒక అంటే కుదురులాగా ఉపయోగించుకోవచ్చు సో అది ఎలా కట్ చేస్తున్నాడో ఏంటనే చూడండి యాక్చువల్గా ఇది కొంచెం కష్టతరమైంది కానీ కష్టపడి ఎలాగైతే కుండది రెండు భాగాలు అయితే మాత్రం చేసేసాడండి సో అదే వీడియో ఓకే ఫ్రెండ్స్ చూసేసారు కదా వీడియో ఎలా ఉంది సో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు